నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గం సాలూరా చెక్పోస్ట్ వద్ద నిర్లక్ష్య ధోరణి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వైద్య సిబ్బంది నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారు ప్రయాణికులకు నామమాత్రంగా కోవిడ్ పరీక్షలు చేపడుతున్నారు జిల్లా అధికారులు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వాహనదారులను శూన్యంగా పరిశీలించి ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక వైద్యులు మాత్రం పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రకు నిజామాబాద్ జిల్లా అతి సమీపంలో ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రోజువారీగా కోవిడ్ పరీక్షల వైద్య సిబ్బంది రిజిస్టర్లో నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మంగళవారం సాలూరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రత్యేక అధికారిని డాక్టర్ రేఖ చెక్పోస్ట్ వద్దకు వెళ్లి రిజిస్టర్లను తనిఖీ చేశారు సిబ్బంది వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ రేఖ హెచ్చరించారు సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ కావడంతో ఆర్టీఏ అధికారులు ఉన్నప్పటికీ ఆటోలలో పరిమితికి మించి ప్యాసింజర్ను యథేచ్ఛగా ఆటో వాళ్లు ప్రయాణికులను నింపుతున్నారు కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై అధికారులపై కొన్ని అనుమానాలకు దారితీస్తోందని చెప్పవచ్చు ఇదే విధంగా ప్రయాణాలు కొనసాగించినట్లయితే నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది అధికారులు మరోమారు సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కఠిన ఆంక్షలు నిర్వహించాలని అలాగే ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలని సరిహద్దు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్లెక్సీ ఉంటుందంటే చూడగానే కోవిడ్ సెంటర్ కాబట్టి